హాయ్ ఫ్రెండ్స్, విజ్వాన్ హియర్. ఈ వీడియోలో మీరు ప్రమోషనల్ మార్కెటింగ్ ఇన్ రియల్ ఎస్టేట్, అంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఆన్లైన్లో ఎలా చేయాలి, దాని గురించి వివరంగా నేర్చుకోబోతున్నారు. యాక్చువల్లీ ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, ఎలా దాన్ని ప్రమోట్ చేయాలి, దాని గురించి నేర్చుకోబోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మొత్తం చాలామంది ఆన్లైన్లోనే మార్కెటింగ్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కావచ్చు, వేరే ప్రొడక్ట్స్ కావచ్చు, ఇప్పుడు ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తున్నారు. ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తే బెనిఫిట్ ఏమవుతుందంటే, మీ ఒక్క ప్రాపర్టీ లక్షలాది మంది దగ్గర ఈజీగా తీసుకెళ్ళగలుగుతారు, దాంతో మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఇక్కడ నేను ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు అయితే మేము ఏం చేయగలుగుతామంటే, మీ మార్కెటింగ్ని మొత్తం మేము చేయగలుగుతాము, మీ మార్కెటింగ్ మొత్తం ప్రపంచంలో స్ప్రెడ్ అయ్యేటట్టు చేయగలుగుతాం. కాబట్టి మీకు కావాలంటే పర్సనల్లీ కూడా కనెక్ట్ కావచ్చు, మీటింగ్ కావచ్చు, మాట్లాడవచ్చు దాని గురించి. ఇంకా మీ సర్వీస్ గురించి, మా సర్వీసెస్ తీసుకోండి, దాంతో మీకు బెనిఫిట్ జరుగుతుంది. మా కంపెనీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి మరి ఇతర ప్రోడక్ట్ కంపెనీస్ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంది, ఐడియాస్ ఇస్తుంది, బిజినెస్ ప్రమోషన్ చేసిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చూద్దామంటే, ప్రమోషనల్ మార్కెటింగ్ అంటే ప్రమోషన్ చేసేటప్పుడు, మార్కెటింగ్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్ది, ఆన్లైన్లో చేసినప్పటికీ దాంతో బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. కానీ కరెక్ట్గా చేయాలి, ప్రొఫెషనలిజంలో ఉండాలి, అథారిటీగా చేయాలి. ఏదో ఇక్కడ ఫేస్బుక్లో వాడేస్తున్నారో, ఇక్కడక్కడ వాడేస్తుంటే అక్కడ అలా బెనిఫిట్ అనేది మీకు ఎక్కువ జరగదు. ఎందుకంటే చూస్తున్న వాళ్ళకి ఏదో జనరల్గా కనబడుతుంది, ఏదో కొత్త రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా అలా కనబడుతుంది. దాంతో వాళ్ళు కొనరు, ఎందుకంటే మీ అథారిటీ ఉండదు, మీ కనెక్టివిటీ కరెక్ట్ ఉండదు. కాబట్టి నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చెప్పబోతున్నాను, ఈ ట్రైనింగ్ కోర్సులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అయితే ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, దీంతో బెనిఫిట్ ఎలా ఉంటుంది, అది ఎలా కరెక్ట్గా యూటిలైజ్ చేయాలి, దాని గురించి నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను కంప్లీట్ మాస్టర్స్ చేస్తున్నాను ఆన్లైన్ మార్కెటింగ్లో, ఆన్లైన్ మార్కెటింగ్ సేల్స్, హ్యూమన్ సైకాలజీ, ఇవి కంప్లీట్ మార్కెటింగ్ ఇందులో నేను ఎక్స్పర్ట్ ఉన్నాను. కాబట్టి మీకు ఎక్స్పర్ట్ వ్యూ ఇవ్వగలుగుతాను, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఇవ్వగలుగుతాను. అంటే ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నా కానీ, మీ ప్రాపర్టీ బిజినెస్ చిన్నగా ఉన్నా కానీ, ఫ్యూచర్లో వచ్చేసి పెద్దగా మారేటట్టు నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. నా టీం చాలా పెద్ద టీం ఉంది హెల్ప్ చేయడానికి, మీకు మేము ఆ సర్వీసెస్ ఇవ్వగలుగుతాం. కాబట్టి నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మెయిన్గా కరెక్ట్గా ప్రొసీజర్స్ ఫాలో చేస్తే ఈజీగా మీకు డైలీ కాల్స్ వస్తాయి, ఈజీగా వాళ్ళు కొంటారు, ఈజీగా మీ ప్రాపర్టీస్ డైలీ సేల్ అవుతాయి. కాబట్టి మీరు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని, మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మీరు ఈజీగా సంపాదించగలుగుతారు. కాబట్టి ఈ కరెక్ట్ ప్రొసీజర్స్ని యూజ్ చేయండి, ఈ కోర్స్ ఫాలో అవ్వండి. కంప్లీట్ రియల్ ఎస్టేట్ కోర్స్ నేను తెలుగు వాళ్ళ కోసం స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే తెలియదు వేరే వాళ్ళు ఇస్తున్నారా ఇస్తలేరా, నాకైతే ఐడియా లేదు. కానీ నేను కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లో మొత్తం కోర్స్ ఇస్తున్నాను. ఈ కోర్స్లో మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, ప్లస్ మీరు మా సర్వీసెస్ కూడా తీసుకోవాలంటే తీసుకోగలుగుతారు. అయితే ఇక్కడ మనం ప్రొఫెషనల్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్లో ఎలా చేయాలి, నేను దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే, సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ అండ్ అదర్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఫేస్బుక్లో మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ట్విట్టర్లో ఉన్నారు, లింక్డ్ఇన్ ఉన్నారు, ఇలా 200 సైట్స్ ఉన్నాయి, సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు 200 సైట్స్లో మీరు మార్కెటింగ్ చేయాలనుకుంటే ఎంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. కానీ ఒక టెక్నిక్ లాగా ఒక సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకుంటూ కరెక్ట్ చేసినట్టయితే అది 100% ఫాస్ట్ జరుగుతుంది. ఆ సర్వీసెస్ మేము మీకు ఇవ్వగలుగుతాము ఫాస్ట్. మీ ఒక ప్రాపర్టీ ఉంది, సపోజ్ చేయండి మీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ మీరు అనుకున్నట్టు ఒక 100,000 దగ్గర, 10,00,000 మంది దగ్గర, 20,00,000 మంది దగ్గర ఒకటే రోజులో కనబడాలి అని అనుకున్నారనుకోండి, అది మేము చేయగలుగుతాం, మీకోసం చేయగలుగుతాం. అయితే సోషల్ మీడియా మీరే చేసుకుంటారంటే అది ఓకే, ఫేస్బుక్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఇందులో ప్రమోషన్ అన్నట్టు చేస్తూ ఉండండి, దాంతో మీకు బెనిఫిట్ ఎక్కువ జరుగుతుంది. కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. నేను ఇంకో వేరే వీడియోలో నా ట్రైనింగ్ కోర్సులో ఇక్కడ నేను పెడుతున్నాను, అది కూడా ఫాలో అవ్వండి, ఎలా చేయాలి అందులో నేను కీ పాయింట్స్ ఇవ్వబోతున్నాను. అది ఆ కీ పాయింట్స్ ఫాలో అయితే 100% మీరు సొంతంగా చేసుకోగలుగుతారు, మీరు సొంతంగా చేసుకోగలుగుతారు. కానీ ఇక్కడ చెప్పేదంటే 2 types ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. మీరు ట్రైనింగ్ కోర్స్ ఫాలో అయిపోతే మీరు సొంతంగా చేసుకోగలుగుతారు, లేదంటే మాతోని సర్వీసెస్ కూడా మీరు తీసుకోగలుగుతారు, మీ ఇష్టం, అది మీ ఇష్టం ఉంటుంది. మీరు
ఎలా ఫాలో కావాలనుకుంటే అలా చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ట్విట్టర్ లింక్డ్ఇన్లో మనం ప్రమోషన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్ పీపుల్ని టార్గెట్ చేయాలి. మీరు ఏదో రియల్ ఎస్టేట్ అమ్ముతున్నారు అని హెల్త్ సప్లిమెంట్ పీపుల్ని కనెక్ట్ చేస్తున్నారు, మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వేరే పీపుల్ని కనెక్ట్ చేస్తున్నారైతే మీకు సేల్స్ అనేవి జరగదు. అందుకు కరెక్ట్ పీపుల్ని కనెక్ట్ చేయాలి, ప్లస్ వాళ్ళ జేబులో డబ్బులు ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏదో కనెక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళ జేబులో డబ్బులు లేవు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు, ప్రాపర్టీస్ గురించి ఫేస్బుక్లో వేస్తున్నారు, అక్కడ పెడుతున్నారు, కానీ చూస్తున్న వాళ్ళ జేబులో డబ్బులు లేవు, వాళ్ళు కొనరు. అంటే మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. అంటే కరెక్ట్ టార్గెటింగ్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు సేల్స్ జరగాలంటే కరెక్ట్ టార్గెటింగ్ చేయాలి, వాళ్ళ జేబులో డబ్బులు ఉండాలి. అటువంటి వాళ్ళకి మీ ప్రాపర్టీ చూపించాలి, మీ ప్రోడక్ట్స్ సర్వీసెస్ అక్కడ వాళ్ళకి చూపించినట్టయితే మీకు మీ ప్రోడక్ట్స్ మీ ప్రాపర్టీస్ వాళ్ళు కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది, అక్కడ నుంచి మీకు కాల్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ వెబ్సైట్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీ దగ్గర రియల్ ఎస్టేట్ వెబ్సైట్ లేదనుకోండి, ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వెబ్సైట్ తయారు చేసుకోండి. ఎలా తయారు చేయాలి నేను ఇంకో వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఆ వీడియో వెబ్సైట్ ఎలా తయారు చేయాలి, మరి దాన్ని మార్కెటింగ్ ఎలా చేయాలి నేను కంప్లీట్ కోర్సులో పెడుతున్నాను, అది మీరు తీసుకోండి. రియల్ ఎస్టేట్ వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ వెబ్సైట్ ఉంటే కస్టమర్కి అది మీ దగ్గర ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎలా ఉండాలి, అది అంతా ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి మీ దగ్గర అని వాళ్ళు చూస్తూ ఉంటారు. రెగ్యులర్ బేసిస్ మీద చూస్తూ ఉంటారు కాబట్టి అక్కడ మీ నంబర్ ఉంటుంది, మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీ మేనేజ్మెంట్ ఉంటుంది, అంతా ఉంటుంది. దాంతో మీకు బెనిఫిట్ ఏంటుంది. ఇంకో విషయం ఇక్కడ ఏం చెప్పాలంటే బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బ్రాండింగ్ చేసుకోవాలి, మీ బిజినెస్ బ్రాండింగ్ చేయాలి. ఇప్పుడు ఒకటి ఏం జరుగుతుందంటే చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు, బిజినెస్లో కొత్తగా స్టార్ట్ చేస్తారు, వెబ్సైట్ ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ ఎలా బిజినెస్ చేయాలి, ఎలా బ్రాండింగ్ రావాలి తెలియదు. అయితే మా కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళకి బ్రాండ్ చేసేస్తుంది, వాళ్ళ వెబ్సైట్కి బ్రాండ్ చేసేస్తుంది, అటువంటి వాళ్ళకి బ్రాండ్ చేసేస్తుంది. మీరు కనుక మీరు కూడా రియల్ ఎస్టేట్ వెబ్సైట్ కావాలి, మీ బ్రాండింగ్ కావాలి, మీరు ఒక పెద్ద లీడర్ లాగా కనబడాలి, రియల్ ఎస్టేట్ మార్కెట్ కింగ్ లాగా కనబడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు సపోజ్ చేయండి మీరు ఒక అథారిటీ కనబడడం లేదు, ఏదో రెస్పెక్ట్, నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు రెస్పెక్ట్ అండ్ రికగ్నేషన్ మీలో అలా కనబడాలి. అది కనబడితే ఇప్పుడు మీరు చూడండి పెద్ద యాక్టర్స్ కావచ్చు, మెగాస్టార్ని చూడండి, ఒకసారి మెగాస్టార్ని చూస్తే అందరూ లైక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అతను ఒక ఫిల్మ్ స్టార్ట్ చేస్తే 100% అందరూ టికెట్స్ కొంటారు, అందరూ బయింగ్ చేస్తారు, అందరు ఫిల్మ్స్ చూస్తారు. అలా మీరు కూడా మీ బ్రాండింగ్ చేయాలి. మీ బ్రాండింగ్ చేయాలంటే మాతో కాంటాక్ట్ చేయొచ్చు, మేము ఐడియాస్ ఇస్తాం, మీ బ్రాండింగ్ చేసిస్తాము, ప్లస్ మీ వెబ్సైట్ క్రియేషన్ మొత్తం చేసిస్తాం. ఇంకా ఆ వెబ్సైట్ క్రియేషన్ చేస్తాము, అంతా కంప్లీట్ చేస్తాము, మీకు బ్రాండింగ్ చేస్తాము, ఒక లీడర్ లాగా ఆన్లైన్లో మీకు నిలబెడతాము. అలా చేసినట్టయితే మీకు ఎక్కువ సేల్స్ అనేవి వస్తాయి, ఎక్కువ మంది మీ దగ్గరకు వస్తారు, ఎక్కువ సేల్స్ ప్రాపర్టీస్ సేల్స్ ఎక్కువ జరగడంతో మీకు డబ్బులు అనేవి ఎక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నేనే చేసుకుంటాను కదా అన్నట్టు ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. చేసుకోవచ్చు, కానీ ఒక ఎక్స్పర్ట్ వ్యూ, ఒక సలహా తీసుకుంటే మీకు కొన్ని సంవత్సరాల్లో హార్డ్ వర్క్ తగ్గుతుంది. హార్డ్ వర్క్ చేస్తున్నారు, స్ట్రగుల్ చేస్తున్నారు, అవంతా తగ్గుతుంది. ఏంటంటే కొద్దిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేసేసి మీ వెబ్సైట్ మీ బ్రాండింగ్ అది చేసుకొని మీ ఇంకా ఏం పని ఎక్కువ ఉండదు. జస్ట్ ప్రాపర్టీస్, మంచి ప్రాపర్టీ చూడాలి, మీ వెబ్సైట్లో పెట్టాలి, మీ ఆల్రెడీ బ్రాండింగ్ ఉంటుంది, మరియు మేము మీ సోషల్ మీడియాలో మొత్తం ఫేస్బుక్ ట్విట్టర్లో మరి ఇలా 200 సైట్స్లో మీ గురించి బిజినెస్ చేసి ఇచ్చేస్తాము, మీకు కాల్స్ వస్తుంటాయి, మీరు ఈజీగా హాయిగా రాజులాగా కాల్స్ ఫాలోఅప్ చేసుకుంటూ సేల్స్ చేసుకోగలుగుతారు. అంటే మేము మీ బిజినెస్ని ఈజీగా చేసి ఇవ్వగలుగుతాం కాబట్టి కాంటాక్ట్ కావచ్చు. అయితే ఫస్ట్ ఇక్కడ ఏమిందంటే మీ బ్రాండింగ్ కావాలి. బ్రాండింగ్ కావాలంటే రియల్ ఎస్టేట్ వెబ్సైట్ కావాలి, అందులో మీ అడ్రస్ అవి అన్నీ కావాలి. ఎలా వెబ్సైట్ ప్రిపేర్ చేయాలి నేను ఇంకో వీడియోలో పెడతాను. నెక్స్ట్ ఎస్ఈఓ చేయాలి. ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మీ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ ఎవరైనా వెతుకుతున్నప్పుడు, రియల్ ఎస్టేట్ గురించి ప్రాపర్టీ గురించి వెతుకుతున్నప్పుడు అది గూగుల్లో ఫస్ట్ పేజ్లో రావాలి, దాన్ని ఎస్ఈఓ అంటారు. అయితే ఇది ఎస్ఈఓ కంపల్సరీ చేయాలి. ఇది చేస్తే ఎందుకంటే చాలామంది సర్చ్ చేస్తూ ఉంటారు డైలీ బేసిస్ మీద, ఈ ఏరియాలో ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఆ ఏరియాలో ఏముంది అన్నట్టు వెతుకుతూ ఉంటారు. కాబట్టి మీ వెబ్సైట్ కనుక అక్కడ కనబడితే వాళ్ళు మీ వెబ్సైట్కి వస్తారు, దాంతో మీ ప్రాపర్టీ కొనే అవకాశాలు పెరిగిపోతాయి. ఇది ఇంకా
కంటిన్యూస్ బేసిస్ల మీద కంటిన్యూస్ బేసిస్ మీద మీ దగ్గరికి జనాలు వస్తుంటారు, దాంతో మీకు క్లయింట్స్ దొరకడంతో మీకు సేల్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ సెటప్ ఐడియాస్. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు కరెక్ట్ బిజినెస్ ఎలా సెటప్ చేయాలి ఇది నేర్చుకోండి. బిజినెస్ సెటప్ ఐడియాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీ బిజినెస్ కనుక కరెక్ట్గా సెటప్ అయిపోతే మీరు 100% మీకు ఈజీగా ఫ్లోలో డబ్బులు వస్తుంటాయి. మీరు ఇంకా హార్డ్ వర్క్ ఎక్కువ చేసే అవసరం ఉండదు, ఈజీగా వస్తుంటాయి. ఎందుకంటే బిజినెస్ సెటప్ ఐడియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు లేదంటే వేరే ప్రోడక్ట్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక పోర్షన్ ఆఫ్ మనీ, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక 10 crores ఉన్నాయనుకోండి, 1 crores ఈ బిజినెస్ ఐడియాస్ మరియు డెవలప్మెంట్ గురించి పెడతారు. మెంటర్స్ని తీసుకుంటారు, ఐడియాస్ తీసుకుంటారు, ఐడియాస్ కొంటారు. ఇది చేసినచో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ బిజినెస్ అనేది ఎన్నో రెట్లు, ఒకటే సంవత్సరంలో ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఎందుకంటే ఐడియాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఐడియాస్ మా కంపెనీ మీకు బ్రాండింగ్ చేయడం, ఐడియాస్ ఇవ్వడం అన్ని చేస్తుంది, మీ బిజినెస్ సెటప్ చేసేస్తుంది. ఇంకా వేరే బిజినెస్ ఐడియాస్ కూడా ఇస్తాము, దాంతో మీకు ఇంకా వేరే బిజినెస్ పెట్టాలన్నా కానీ మీకు ఐడియాస్ మేము ఇస్తుంటాం. కాబట్టి మీరు శ్రద్ధగా ఆలోచించండి, బిజినెస్ సెటప్ ఐడియాస్ గురించి మీరు తెలుసుకోండి. సెటప్ చేయాలి, ఎలా చేయాలి, వెబ్సైట్ ఎలా ప్రిపేర్ చేయాలి, మరియు మీ ప్రాపర్టీస్ ఎలా పెట్టాలి, అందులో ఆ వెబ్సైట్లో ఏమేమి ఉండాలి అవి అన్నీ తెలుసుకోండి. నేను కొన్ని డీటెయిల్స్, ఈ వెబ్సైట్ డీటెయిల్స్ అవి అన్నీ వీడియోలో పెడుతున్నాను, నా కోర్సులో పెడుతున్నాను. మీరు కూడా కోర్స్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, అది ఫాలో అయితే మీకు. నేను ఇంకా ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే నేను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కోర్స్ మీకు ఇస్తున్నాను. ఇంకా ఎవరు ఆల్ ఇండియాలో మీకు ఇటువంటి కోర్స్ అసలు దొరకడం కష్టము, అసలు కష్టం. ఎవరో ఇవ్వచ్చు కానీ అది కష్టము. కాబట్టి ఇటువంటి కోర్స్ మీకు తీసుకుంటే 100% సక్సెస్ అనేది వస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ వెబ్సైట్ ఎలా ఉండాలి, అక్కడ ఏమేమి రాయాలి, ఏమేమి పాయింట్స్ ఉండాలి, నేను స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. నెక్స్ట్ అవుట్సోర్సింగ్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు మీరు రాజులాగా బతకాలనుకుంటే అన్నీ మీరే చేసుకోవడం ఏంటి, మీరు అవుట్సోర్సింగ్ చేయాలి. అవుట్సోర్సింగ్ మీ బిజినెస్ని అవుట్సోర్స్ చేయాలి. మీరు అవుట్సోర్సింగ్ చేస్తే 10 రకాల బిజినెస్ ఆన్లైన్లో చేసుకోగలుగుతారు ఈజీగా. అయితే ఈ అవుట్సోర్సింగ్ కూడా మేము మీకు హెల్ప్ చేస్తాము ఎలా చేయాలి, కానీ దాని గురించి కూడా నేను వీడియోస్ పెడుతున్నాను. దాని గురించి కూడా కొద్దిగా నాలెడ్జ్ అనేట్టు మీకు రావాలి ఈ కోర్స్ ద్వారా. మీరు ఈ కోర్స్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు కొద్దిగా బేసిక్ నాలెడ్జ్, మ్యాక్సిమం బేసిక్ నాలెడ్జ్ మీకు రావాలి. అది మీరు సొంతంగా ఇంప్లిమెంట్ చేసుకున్నా కానీ ఈజీగా ఉండాలి. కాబట్టి అవుట్సోర్సింగ్ చేయండి. రాజుగుల్లా బతకాలంటే మన పనిని వేరే వాళ్ళతో పని చేపియాలి, అది కూడా ఎక్స్పర్ట్ టీంతో చేపియాలి. అలా చేసినట్టయితే మీకు పెద్ద పెద్ద మిలినియర్స్ కలుస్తారు. ఆ మిలినియర్స్ కలిస్తే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిల్డింగ్స్ మీరు సేల్ చేయగలుగుతారు. అక్కడ మీకు కమిషన్స్ అనేవి ఎక్కువ వస్తాయి, ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, రియల్ ఎస్టేట్ అనేది ఏదో చిన్న సబ్జెక్ట్ కాదు. ఇందులో లక్షల కోట్ల డబ్బులు సంపాదిస్తున్నారు చాలా మంది జనాలు, కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి మీరు కూడా కరెక్ట్గా ఇది ఆన్లైన్ టెక్నిక్స్ని, కరెక్ట్ రియల్ ఎస్టేట్ టెక్నిక్స్ని యూటిలైజ్ చేసుకుంటే మీకు 100% సేల్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఈ టెక్నిక్స్ని యూజ్ చేయండి, యూజ్ చేసి ఫాలో కండి. అయితే ఇక్కడ మీరు కోర్స్లో డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్, నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టెప్ బై స్టెప్ పెడుతున్నాను. ఇందులో అన్నీ కవర్ అవుతున్నాయి, ఫేస్బుక్ మరియు రియల్ ఎస్టేట్, ఎస్సీఓ, కొన్ని ఐడియాస్, అవుట్సోర్సింగ్, అవి అన్నీ కవర్ చేస్తున్నాను. మీకు ఈజీగా కావాలి, మీ బిజినెస్ ఈజీగా కావాలి, మీకు హెల్ప్ కావాలన్నట్టు నేను ఈ కోర్స్లో కంప్లీట్ పెడుతున్నాను. కాబట్టి ఈ కోర్స్ లింక్స్ కింద ఉంటాయి, మీరు క్లిక్ చేసి అక్కడ లాగిన్ కావచ్చు, అక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అనేవి తీసుకోగలుగుతారు. అయితే ఇక్కడ నుంచి ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి, దానిలో నేను ఇంకా మాట్లాడబోతున్నాను, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను.